ఆదివారం రోజున చెన్నై వేదికగా అద్భుతమైన వన్డే మ్యాచ్ భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అభిమానులకు మంచి క్రికెట్ విందును అందించాయి. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నాటకీయ పరిణామాల మధ్య మొదటి మూడు వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది. లోకేష్ రాహుల్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ అనూహ్యంగా నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ జోసెఫ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పోలార్డ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో క్రీజ్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి మరో వికెట్ పడకుండా 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ 70 పరుగులు చేయగా పంత్ 71 పరుగులు చేశాడు. వీరిద్దరూ స్కోర్ బోర్డుని భారీ షాట్లతో పరిగెత్తించాలని అనుకున్న సమయంలో ఇద్దరూ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో చివర్లో వచ్చిన కేదార్ జాదవ్ కొద్దిగా మెరుపులు మెరిపించినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో భారత జట్టు 50 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లు ఈ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్, జోసఫ్, కాట్రెల్, చెరో 2 వికెట్లు దక్కించుకోగా పోలార్డ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. బౌలింగ్లో అద్భుతంగా రాణించిన విండీస్ బ్యాటింగ్లో కూడా అదరగొట్టింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్ ఓపెనర్ సునీల్ అంబ్రీస్ 9 పరుగులు మాత్రమే చేసి చాహర్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ హిట్మేయర్ మరో ఓపెనర్ షైహోప్తో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. భారత బౌలర్లు అందరినీ హిట్మేయర్, హోప్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హిట్మేయర్ భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. 106 బంతుల్లో 7 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించి 139 పరుగులు చేశాడు. షమీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అయ్యర్ చేతికి చిక్కాడు. అయితే తన అసాధారణ బ్యాటింగ్తో అప్పటికే వెస్టిండీస్ గెలుపు ఖాయం చేశాడు. హిట్మేయర్ అవుట్ అయిన తరువాత క్రీజులో వచ్చిన పురాణ్, హోప్ ఇద్దరూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో హోప్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. 47.5 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ జట్టు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో భారత జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసిన హిట్మేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.